Hi friends, welcome to my channel. So friends, iroju dry fruits barfi ela cheyalo chuddamu. Munduga dates teeskovalandi. Dates seeds teesesi pettukovali. 400 grams dates teeskovali. Next badam 50 grams teeskovali, chop chesi pettukovali. Kaju 50 grams chop chesi pettukovali. Pista 50 grams chop chesi pettukovali and gasagasalu 2 tablespoon, 1 teaspoon ilaichi podi, ghee neyyi 2 tablespoons. Tayaru chese vidhanam chuddamu. First dates ni mixi pattukovalandi. Dates ni koddi koddiga veskuni mixi pattukovali. ఇది మొత్తం కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. తర్వాత సో మిక్సీ అంతా పట్టిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. నెక్స్ట్ చూద్దాము. ఒక ప్యాన్లో గసగసాలు యాడ్ చేసి డ్రై రోస్ట్ చేయాలన్నమాట. ఇందులో ఘీ యాడ్ చేయకూడదు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. మొత్తం యాడ్ చేసేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ ఏవైతే చాప్ చేసి పెట్టుకున్నామో, బాదాం, పిస్తా, కాజు, ఈ మూడు కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఒక 3-4 మినిట్స్ పడుతుంది. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా వస్తుంది ఈ స్వీట్. చూసారు కదా, మంచి ఒక మరీ డార్క్ బ్రౌన్ అవ్వకుండా మీడియం కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ అదే ప్యాన్లో మిగిలిన నెయ్యి వేసేసుకొని అందులో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న డేట్స్ది పేస్ట్ వేసుకోవాలండి. కొద్దిగా చేయితో వేసుకోవాలి, నిదానంగా, హార్డ్గా ఉంటుంది కదా. కొద్దిగా నెయ్యి అంతా కలిసేలాగా కలపాలి. ఇప్పుడు బాగా కలపాలి. ఇది ఇప్పుడు నెయ్యిలో ఫ్రై చేసుకుంటాం కదా, అది సాఫ్ట్గా అవుతుంది అండ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇది సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు దీంట్లో మనం ఇలైచీ పొడి యాడ్ చేసుకోవాలండి. ఇలైచీ పొడి వచ్చేసి 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాగా కలిపేసుకోవాలి, బాగా మిక్స్ చేయాలి. చూసారు కదా, ఇప్పుడు ఇది కలిపేశాను. నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ ఏవైతే రోస్ట్ చేసి పెట్టుకున్నామో అవి యాడ్ చేయాలండి. తర్వాత గసగసాలు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. మిగతాది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత చల్లారడానికి ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 15 మినిట్స్ చల్లారనివ్వాలండి. ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్లేట్లో తీసేసుకొని చల్లారనిచ్చిన తర్వాత సేమ్ అదే ప్లేట్లో మనము చేయితోనే కలపాలి. కొద్దిగా కలిపేసుకోవాలి బాగా. డ్రై ఫ్రూట్స్ కూడా బాగా మిక్స్ అవుతాయి చేయితో చేస్తే. ఇప్పుడు ఇది ముద్దలాగా చేసేసుకోవాలి.
మనము పిండి తడుపుకున్న తర్వాత ఇలాగ చేస్తాం కదా రోల్ లాగా, అలాగ రౌండ్ రోల్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్లేట్లో మనము ముందుగా తీసి పెట్టుకున్న గసగసాలు మిగిలినవి ఉన్నాయి కదా, అది యాడ్ చేసుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ గసగసాలు యాడ్ చేసేసుకొని ప్లేట్లో దాని పైన ఈ రోల్ని పెట్టేసి రోల్ చేయాలన్నమాట. ఇలాగ అద్దేసుకోవాలి, మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా దానికంతా కూడా అవ్వాలి. మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఇప్పుడు ఒకవేళ కొద్దిగా అక్కడక్కడ ఉండిపోతే కనుక మనం తీసి చేతితో కూడా వేసుకోవచ్చు. సరిగ్గా మొత్తం అంతా కూడా అంటుకునేలాగా పెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ అల్యూమినియం ఫాయిల్ తీసుకోవాలి. అల్యూమినియం ఫాయిల్లో ఇప్పుడు ఇది ర్యాప్ చేయాలన్నమాట. ఇది ఇప్పుడు మెల్లిగా టైట్గా ర్యాప్ చేయాలండి. టైట్గా ర్యాప్ చేసేసి ఎండ్స్ కూడా క్లోజ్ చేసేసేయాలి. ఈ స్టెప్ ఫాలో అవ్వాలండి ప్రాపర్ షేప్లో రావాలి అనుకుంటే. లేదు అనుకుంటే మనము లడ్డూల్లా కూడా చేసేసుకోవచ్చు చేయితో. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో 15 to 20 మినిట్స్ ఫ్రీజ్ చేసుకోవాలండి. పైనున్న ఐ బటన్ క్లిక్ చేస్తే నేను చేసిన గులాబ్ జామున్ రెసిపీ కూడా చూడొచ్చు మీరు. ఇప్పుడు ఫ్రీజర్లో నుండి తీసేసానండి. ఇలాగ కొద్దిగా హార్డ్గా అవుతుంది, తర్వాత నైఫ్తోని కట్ చేసుకోవాలి నిదానంగా. కొద్దిగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేటప్పుడే కొద్దిగా హార్డ్గా ఉంటుంది, తర్వాత కొంచెం ఒక 10 మినిట్స్ తర్వాత నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత హార్డ్గా ఏమి ఉండదు స్వీట్. సో ఇలా ఉంటుందండి కట్ చేసిన తర్వాత, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులో షుగర్ కూడా ఏం యాడ్ చేయలేదు కాబట్టి మనకి హెల్దీ రెసిపీ అన్నమాట. ఇది పిల్లలకి కూడా చాలా హెల్దీ. ఇది మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగొస్తుంది రెసిపీ. నేను పిల్లలకి ఇలాగే చేసి పెడతాను. డ్రై ఫ్రూట్స్ నార్మల్గా తినరు కదా డైరెక్ట్ ఇస్తే, ఇలా చేసి పెడితే ఏంటంటే పిల్లలకి ఈక్వల్గా డ్రై ఫ్రూట్స్ అందుతాయి. రోజు ఒకటి ఇస్తే సరిపోతుందండి పిల్లలకైతే, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. సో ఈ దివాళీకి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అండ్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా పాప స్వీటీ ఫుల్ మమ్మీ ఏదో చేసింది అని చూస్తుంది, తీసుకోనానా స్వీట్ అంటే అప్పుడు తీసుకుంటుంది. నచ్చిందంట చాలా, ర్యాపర్ తీసేస్తుంది, చాక్లెట్ అనుకుంటుంది. సో ఫ్రెండ్స్ చేసిన స్వీట్స్ ఇలాగ ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.